రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేహెసి పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య గారు. సార్, ప్రశాంత్ కిషోర్ గారు ఒక వ్యూహకర్త మన నిన్న చంద్రబాబు గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 4 గంటలు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం చూసాం. ఈ ప్రెస్ మీట్ లో ఆయన క్లారిటీగా చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో రారు, ఘోరాది ఘోరంగా ఆయన ఓడిపోతారు, వైసీపీ పార్టీ ఓడిపోతుందని చెప్పడం చూస్తున్నాం. మరి ఆయన చెప్పిన ప్రకారంగానే జరుగుతుందా? ఇది చూస్తే అధికార పక్షం వాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఫెయిల్యూరు, ఆయన చెప్పింది ఏమి కాదని చెప్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం ఆయన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. మరి ఏం చెప్తారు? టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకలాగా అధికారంలోకి వచ్చారని చెప్తారా? మీ ఒపీనియన్ ఏంటి సార్? ధన్యవాదాలు ఆదిత్య గారు. సార్, ఈ రోజున ఒక అత్యంత ముఖ్యమైన అంశం మీతో మాట్లాడాలి. నేను అలా మాట్లాడుతున్నందుకీ సాక్షాత్తు బాలకోటయ్య కూడా ఇలా అభిప్రాయపడుతున్నందుకీ కొద్దిమంది, బాలకోటయ్య గారికి ఏం తెలుసు, ఆయన వయసు ఎంత, ఆయన ఏ రాజకీయ పార్టీలో ఏమేమి పదవులు అధిరోహించారు, ఏమాత్రం అనుభవం ఉంది అని కూడా భావించవచ్చు. ఈ మాట చెప్పటానికి కూడా ఒక 4 సంవత్సరాలుగా కుడి చేత్తో అమరావతి ఉద్యమం, ఎడమ చేత్తో దళితోద్యమం, బులుగు కండువ ఆకుపచ్చ కండువ మెడను దాల్చి 4 సంవత్సరాలుగా ప్రాణాలొడ్డి అధికార వైసీపీ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద తెగించి పోరాడారు, తెగించి కలవడ్డాం. నా నుంచి మాటలు వస్తున్నాయంటే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నాము అని. ఏమి దాచేవారు, నువ్వు వీరుడివి, నువ్వు శూరుడివి, నువ్వు బలపరాక్రముడి అని అనటం వేరు. ఆదిత్య గారు, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగరూకతగా ఉండండి, ఇది జీవితం, మీ దగ్గర ఉన్న డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, మీరు చేస్తున్న ప్రయాణం జాగ్రత్త అని చెప్పటం లేదు. అవును, సమాజం ఎలా ఉందంటే రాజకీయాల్లో ఓహో అని అంటే చప్పట్లు కొడతారు, జాగ్రత్త అని అంటే ఈయనకేం తెలుసు అంటారు. ఇప్పుడు బంగారపు రాజు ఒకడు ఉన్నాడు, బంగారు వస్త్రాల రాజు. ఒక రాజుకి బంగారపు వస్త్రాలు ధరించాలని ఆశ పెట్టింది. ఆ రాజ్యంలో ఉన్న చేనేతతోనే పిలిచాడు, వాడు బంగారు వస్త్రాలు వేస్తాడంట, నేను బంగారు వస్త్రాలు ధరించాలా, బంగారంతో తయారు చేయాలంటే. వాడేమన్నంటే ఇదేం రాదు, వీళ్ళు మూర్ఖుడా తిక్కలోడా, బంగారంతో బట్టలెట్టేస్తాయి అని అనుకొని మరి రాజుగారు తయారు చేయమండు, నేను తయారు చేయను అని అంటే తలదీసేస్తానని భయపడి చేస్తాను సార్ బంగారంతో అని. ఓకే అన్నాడు, వెళ్ళాడు, 1 నెల రోజులు కాలక్షేపం చేశాడు, వచ్చాడు రాజుగారి దగ్గరకు వచ్చి ఓ మాట చెప్పాడు, రాజుగారు ఇప్పుడు ఈ బంగారు వస్త్రాలు, మీరు వేసుకునే బంగారు వస్త్రాలు పుణ్యాత్ములు తప్ప పాపాత్ములు కనిపించవు అని. ఈ బంగారు వస్త్రాల యొక్క మహిమ అని. దేవతా వస్త్రాలు, దేవతా వస్త్రాలు పుణ్యాత్ములకి కనిపిస్తే పాపాత్ములు కనిపించవు. ఓహో అలాగా అయితే చేసేరా, మీరు ఆ రాజుగారి గొడ్డలు ఎప్పండి, మీ ఒంటి మీద గొడ్డలని, వాళ్ళ గొడ్డలన్నీ ఇప్పింది, వీడి ఈ దేవతా వస్త్రాలు పట్టుకొని ఆ చేతికి ఆ కారికి ఇలా 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 అని చెప్పేశానని, ఓకే అయిపోయింది రాజుగారు మీరు బట్టలు వేసాను అన్న. రాజుగారికి అర్థం కాదు, ఇదేంటా నేను ఎలాగనే ఉన్నాను, వీడేం వస్త్రాలు ధరించానంటాడు, ఇప్పుడు నేను కనుక కనిపించట్లేదు నాకంటే, నేను పాపాత్ములు అయిపోతా, ఇది వచ్చింది కోడ ఎందుకు అని అని చెప్పేశాను. ఓకేరా బాగుండి, చాలా బాగుండి, చాలా బాగుండి, ఏ మంత్రి ఎలా ఉండే అన్న, మంత్రి గారు నాయన ఈ కనిపించట్లేదంటే నేను పాపాత్ములు అయిపోతా, రాజుగారు ఏమంటారని, రాజుగారు చాలా బాగుండి అన్నాడు. అప్పుడు రాజుగారు అనుకుంటు మంత్రి గారు కనిపిస్తున్నాయి కదా, బాగుండి అన్నాడు కదా, సో ఈ ఉండట్లేనని చెప్పేసి అనుకోండి, ఓకే అనుకున్నాను. పట్టపట్టేనుగురించి తెచ్చారు, రాజుగారిని ఎక్కిచ్చారు, దేశ ప్రజలకి ఈ దేవతా వస్త్రాన్ని చూపించడానికి బయలుదేరింది రాజుగారు. ఓ ఊరేగిపోతే ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఇదేంటి రాజుగారికి ఒంటి మీద బట్టలు ఇవ్వని చెప్పేసి అభిప్రాయం కలుగుతుంది, కానీ ఎక్కడంటే పాపాత్ములు అని చెప్పేసి రాజుగారు కోటగుమ్మానికి తలనరుగుతుందని చెప్పేసి అందరూ మౌనంగానే ఉన్నారు. ఓ బొడ్డోడు మాత్రం
రాజుగారు వెళ్తుంటే రాజుగారు ఇంటి మీద బట్టలు ఓ అని అరిచింది. అప్పుడు ప్రజలందరూ అరిచారు. ఇలాగనే ఉంటాయి కొన్ని కథలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు నల్లేరు మీద నడకలా సాగాల్సిన ప్రతిపక్ష పార్టీల యొక్క రాజకీయ బండి గతుకుల రోడ్లో నడుస్తుంది. అవును, నేను స్పష్టంగా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకు చెప్తున్నా, నా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, జాగరూకతగా ప్రజాస్వామిక ప్రక్రియలో ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీల నుంచి చెప్తున్నా, దాని పల్స్, దాని విజయావకాశాలు ఇటీవల 2 మాసాలుగా కొంత తగ్గుతున్నాయి. నేనేదో మీకేదో నా మనసులో ఉన్న భావాన్ని చెప్తున్నా. నేను ఎంతోమంది పెద్దలను కలుస్తా, ఎంతోమంది విశ్లేషకులను కలుస్తా, ఎంతోమంది సర్వే సంస్థలను కలుస్తా. తెలుగుదేశం పార్టీ సర్వే సంస్థలు నాకు స్నేహితులు, వాళ్ళు సర్వేలు చేస్తున్న విషయం నాకు తెలుసు. ఇవన్నీ నేను పరిశీలించే చెప్తున్నా. ఓకే, ఈ యొక్క ప్రక్రియలో ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, నాకు తెలిసిన 2 ముఖ్యమైన జిల్లాల్లో, అమరావతి జిల్లాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించింది. ఈ 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలవదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే కనీసం ఆ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి, అక్కడ కార్యకర్తలకి సమాచారం కూడా ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా కూడా అభ్యర్థులు సెలెక్ట్ చేస్తున్నారు. అంటే మీరు పంపించాం, మీరు గెలిపించండి. ఇలాంటి సన్నివేశాలు స్థానికంగా ఉన్న కార్యకర్తల అభిప్రాయాలని నేను అనుకున్నాను. సర్వేలు జరిగిపోతున్నాయి, 10 సర్వేలు 20 సర్వేలు అంటే చాలా నికార్సుగా ఖచ్చితమైన ప్రమాణాలతో ఇది జరుగుతుందేమో నేను అనుకున్నాను. కానీ ఒక అక్కడ ఆ నియోజకవర్గం కానీ, దాని ఎల్లల కానీ, దాని గోడలు కానీ, ఆ ప్రాంత ప్రజలతో సంబంధాలు లేని వాళ్ళని ఎంపిక చేయటం, లేదంటే అక్కడ కులాల గణని, ఆ సామాజిక కులాల గణని పరిగణలోకి తీసుకోకపోవడం, ఈ విధమైన పద్ధతిలో 6 నియోజకవర్గాలకే 4 నియోజకవర్గాలు తప్పు జరిగితే రాష్ట్రం అంతా నాకు తెలియదు. ఆయా రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ నేను స్వయంగా తెలిసిన వాళ్ళు, కళ్ళమ్మ నీళ్ళు వస్తున్న పరిస్థితి. అవును, ఎందుకంటే నా జిల్లాలలో, అమరావతి ఉన్న జిల్లాలలో కూడా వైసీపీకి అవకాశం కల్పించడం అనేది అది చాలా చాలా ప్రతిపక్ష పార్టీలు చెయ్యాలని అపరాధం. ఇంకో మాట కూడా ఏంటంటే, ఆదిత్య గారు, చెట్టు ఎందుకు చచ్చిపోతుంది? చెట్టు దానిలో ఉన్న చెద ద్వారా చచ్చిపోతుంది. పక్క చెట్టులో ఉన్న చెద ద్వారా చచ్చిపోదు, తన ఒంట్లో ఉన్న చెద ద్వారానే చచ్చిపోతుంది. రాజకీయ పార్టీలు కూడా నిర్ణయాలనే రూపాయి నాణ్యాల మీద తీసుకుంటేనో, రూపాయితో తూకాలు వేసుకొని క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తేనో, ఎవడో ఇస్తాడు వీడికి పెడదామని అనుకుంటే ఫలితం కూడా తారుమారు అవుతుంది. మీకు ప్రజా విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది, సామాజిక కులాల యొక్క పరిశీలన చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు మైక్రోస్కోపిక్ లెవెల్లో ఎన్నికల పోరాటం చేస్తున్నాడు. దీన్ని ప్రతిపక్ష పార్టీలు కొంతమంది అంగీకరించకపోవచ్చు. నాకు తెలిసి ఇంటర్ క్యాస్ట్ అంటే కులాంతర వివాహాలు చేసుకున్న అభ్యర్థులను కూడా పరిగణలో తీసుకుంటున్నాడు, వాళ్ళ యొక్క సమీకరణలు తీసుకుంటున్నాడు. ఆ నియోజకవర్గం, ఆ నియోజకవర్గాన్ని కంటిపెట్టుకున్న స్వభావం వాళ్ళ నియోజకవర్గం వల్ల కొన్ని మారుస్తున్నాడు. ఎస్సీ నియోజకవర్గాలు మారుస్తున్నాడు. నేను అనేది ఏంటంటే, వైసీపీ పార్టీ అభ్యర్థుల్ని ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ మార్చడం అని అంటే, ఇక్కడ ఉన్న చెత్త అక్కడ బంగారం అవుతుందా, అక్కడ బంగారం ఇక్కడ చెత్త అవుతుందా అనే మాటలు జోలికి నేను పోను. కానీ అది భయపడి తీసుకునేది కాదు, అది జాగరూకతతో తీసుకునేది. జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడు అనే మాటకు అర్థం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడా మీరు చెప్పండి? లేదు. మరి భయపడి మారుస్తున్నాడు అంటారేంటి? కొన్ని రాజకీయ పక్షాలు జాగరూకతగా తీసుకుంటున్నారు. ఓకే, ఆ జాగరూకత ఉండాలి. అవును, అధికార పక్షాన్ని ఇప్పుడు ఈ 30 రోజుల యుద్ధ సమయంలో గేలి చేయటం, ఎగసారి చేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పిదాలని చేశాడు,
వందకు 100 తప్పిదాలు అయిపోయినాయి. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని ప్రతిపక్ష పార్టీలు సొంతం చేసుకోవాలి. ఇద్దరు నాయకులు కలిస్తేనో, 3 నాయకులు కలిస్తేనో, నాయకులు కలిస్తే ఆ వ్యతిరేకత సొంతం కాదు. అవును, ఆ 2 పార్టీల ద్వారా ప్రజలను కలపాలి, కార్యకర్తలను కలపాలి. కౌగిలించుకోవాల్సిందల్లో కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఆ కలయిక అక్కడ ఉండాలి. అంటే ఈ కోణంలో ఈ సర్వే సంస్థలు కూడా, ఇటీవల వచ్చిన కొన్ని సర్వే సంస్థలు, నేను ఫిగర్ చెప్పను కానీ 2 నెలల క్రితం ఈ ఉమ్మడి పార్టీలు అంటే జనసేన, తెలుగుదేశం పార్టీల యొక్క స్టాండ్ ఎన్ని సీట్లలో ఉంది, ఇప్పుడు ఎన్ని సీట్లలో ఉందని నేను ఫిగర్ చెప్పను కానీ తగ్గుతున్న మాట మాత్రం లేదు. అంటే సాఫీగా నడవాల్సిన నల్లేరు మీద నడకాలని నేను గతంలో చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పీఠాన్ని ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వటానికి చాలా సిద్ధంగా ఉన్నాడు, ఉవ్వులు ఊరుతున్నాడు, అందుకని చేయాలని తప్పిదాలు చేస్తున్నాడు. కానీ తీసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న కూడా వేశారు. మీరు ముఖ్యమంత్రి పీఠాన్ని మీరు తీసుకోవాలి అని అంటే మిమ్మల్ని ప్రజలు ఆదరించాలి, మిమ్మల్ని ప్రజలు చూడాలి. ఈ కోణాలన్నీ కూడా పనిచేస్తాయి. ఒక విధంగా ఏంటంటే మా బాధ అంతా ఏంటంటే ఏ రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా రాజకీయ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. 24 ఎన్నికలు కాబట్టి 29 ఎన్నికలు, 29 ఎన్నికలు కాబట్టి 33 ఎన్నికలు. అంటే సరైన ప్రభుత్వం రాకపోతే, సరైన నాయకుడు రాకపోతే కోల్పోయేది రాష్ట్రం. మీకు 2019 అదే కాక అర్థమయ్యింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరైన నాయకుడు కాకపోవటం మూలంగా రాష్ట్రం కుదేలయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు సరైన నాయకుడా కాదా అనేది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు తెలిసింది. ఎవడైనా ఇప్పుడు పుత్రోత్సాహం కలగదు, పుత్రుడు జనించిన వెంటనే పుత్రులు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగులు తండ్రికి. వాడు ఎదిగిన తర్వాత నలుగురు కలిసి కొడుకుని శభాషీడు అంటే నా కొడుకుని జీవిస్తున్నారు, నా కొడుకు మంచివాడు అంటున్నారని తండ్రికి సంతోషం, వాడు పుట్టగానే సంతోషమే ఉంటుంది. అలాగనే ఇది కూడా తప్పనిసరిగా ఈ ప్రజా జీవులు తీసుకెళ్ళాలి. ఇంకో మాట కూడా చెప్పాలంటే నేను చెప్పాల్సిన ముఖ్యం, రామరావణ సంగ్రామంలో రావణుడు ఓడిపోవటానికి, రావణుడిని అంతం చేయటానికి ప్రధానంగా ఉపయోగపడింది విభీషకుడు. విభీషకుడు తన అన్న ప్రాణాలు బొడ్డులో ఉన్నాయని చెప్పకపోతే రామబాణానికి ప్రయోజనం లేదు. మేము గత 4 సంవత్సరాలుగా నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం, డాక్టర్ సుధాకర్ తరపున, డాక్టర్ అచ్చర్ల తరపున, వజీరా తరపున, మార్లహోమాల తరపున, హత్యల తరపున, శిరోముండన తరపున, సార్ నిన్న కళ్యాణదుర్గంలో ఒక గిరిజనుడు గడ్డం తీసుకోవటానికి షాప్కి వెళ్తే ఇద్దరు వైసీపీ నాయకులు వచ్చి సగం గడ్డంతో చొక్కా పట్టి కొట్టి వాడు నిలగొట్టారు, గిరిజనుడు కాబట్టి. రాజకీయ పక్షాలు వైసీపీ వాళ్ళు వచ్చేసి కొట్టారని చూస్తున్నారు, నేను అగ్రవర్ణాలలో కొట్టారని చూస్తున్నాను. అక్కడ కులాంతరం, వాడు ఎస్టీ, వాడు ఎస్టీ కులం కాకపోతే మరో కులం అయితే వాడు నిలగొట్టేవాడు కాదు, వాడు సగం గడ్డంతో వెంకటరాయుడు పోయేవాడు కాదు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దేన్ని చూడాలో దాన్ని చూడాలి. అర్జునుడు పక్షి కన్నీని చూసినట్టు, పక్షి కంటిని చూసినట్టుగా నువ్వు ఎన్నికల యుద్ధంలో చూడాల్సిన దాన్ని చూడాలి. ఈ రోజున విభీషకుడు ఆ బొడ్డుల ప్రాణాలకు ఉన్నాయి మన్నయ్య అని చెప్పి చెప్పకపోతే రాముడు గుడికి గురి పెట్టేవాడు కాదు. ఎన్నిసార్లు చెప్తున్నాను, నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలు చెప్తున్నాను, ప్రజా రాజధాని అమరావతి యొక్క గలం అసెంబ్లీలో వినిపించే విధంగా ప్రతిపక్ష పార్టీలు తీసుకోవాలి. దళితోద్యమాలలో చేసిన వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలు హక్కును చేర్చి ఆ కులాలకి, ఆ సామాజిక వర్గాలకి ఇదిగో మేము గౌరవించామని చెప్పాలి. ఇవి మనం మాట్లాడామనుకోండి, నువ్వు అనరాదు, వేరొకరు వినరాదు అని. ఇప్పుడు ఈ రోజున ఏమైందంటే మీరు అన్నారు ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గెలవడని చెప్పిండు. హూ ఈజ్ ద పీకే? జగన్మోహన్ రెడ్డి గారు రాజగురు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించింది ఈ పీకేనేనా? పీకి పీకి కోడి కత్తికి గొడ్డల వేటికి సూత్రధారులు, కథానాయకులు ఎవరు? తెలుగుదేశం పార్టీ కూడా పీకే మీద ధ్వజమెత్తిందా? మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీకి రాజగురువులా మాట్లాడుతున్నావు, నమ్మాలా?
ఎందుకు నమ్మాలంటున్నాను నేను? ఈ రోజున పీకేని నేను కోవర్ట్ అంట, నేను కోవర్ట్ అంట. ఓడిపోతాడు 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 అంటే నువ్వు యుద్ధం చేయకోకుండా సైలెంట్గా ఉంటావు. జాగరూకతగా యుద్ధం చేయాలి. జగన్మోహన్ రెడ్డి బలమైన వాడు, మనం కొట్లాడాలి అని అంటే జాగరూకత పడదు. ఈ స్ట్రాటజీ ఏంటి? ఈ రోజున అది కూడా ఆలోచించాలి. నాలుగు సంవత్సరాల 5 నెలలు వైసీపీలో ఎంపీగా ఉండి ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీలో చేరి అమరావతికి నేను రక్షణగా ఉంటున్నాను అని అంటే చప్పట్లో కొడుతున్నాం. 4 సంవత్సరాలుగా రక్తాలు కళ్ళ చూసి పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేసి కేసులు పెట్టబడి అరిచి పాదయాత్రలు చేసి కంఠనాళాలు దిగపడిపోయే విధంగా ఉద్యమాలు చేసిన ఈ ఆకుపచ్చల కండువ వైసీపీ నాయకులు అమరావతి ఉంటుంది అని అంటుంది. ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేయాలి? రైతులు ఏం చేయాలి? నేను తెలుగుదేశం రైతులైతే నా అధినాయకుడు కోరుకున్నాడు కాబట్టి నేను కోరుకుంటా. ఉద్యమకారులు ఏం చేయాలి? ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారు? ఎలా స్వీకరిస్తారు నేను అడుగుతున్నాను. ఈ రోజున వైసీపీ నుంచి చాలామంది వస్తున్నారు, అందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అక్కడ తాలిబొట్లు తెచ్చుతున్నారు, ఇక్కడ తాలిబొట్లు కట్టుకుంటున్నారు. రేపు ఎన్నికల తర్వాత ఏ కాస్త కూస్త తేడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళని పిలిచిందనుకోండి, వీళ్ళు వెళ్ళరా? వెళ్తాం. వెళ్ళాలని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. ఇందులో కోవర్ట్ ఆపరేషన్ లేదా? కోవర్ట్ ఆపరేషన్తోనే కదా ఎన్నికలు జరుగుతుంది. ఈ రోజున తెలంగాణ ఎన్నికలైనా లేదా మరొక రాష్ట్రం ఎన్నికలైనా ప్రజాస్వామిక యుద్ధంగా పద్ధతి ప్రకారంగా జరిగే ఎన్నికల ప్రక్రియ పోయింది కదా. అవును. ఇప్పుడు ఎవరు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కదా. అందుకని నేనేం చెప్తున్నానంటే సదరంగంలో పాములు కదుపుతాం. పాములు ఉంటాయి, గుర్రం ఉంటుంది, ఏనుగు ఉంటుంది, శకటం ఉంటుంది, మంత్రి ఉంటుంది, రాజు ఉంటుంది. వీడు గుర్రం కదిపినంత మాత్రాన ఏదో మంత్రికి ఎత్త పెడదామని చెక్ పెడదామని కాదు, రాజుకి చెక్ పెడదాము. గుర్రం కదిలినంత మాత్రాన, ఏనుగు కదిలినంత మాత్రాన, శకటం కదిలినంత మాత్రాన ఏదో అని అనుకోకూడదు. కాబట్టి ఇన్ని పావులు ఉంటాయి. అలాగే రాజకీయాల్లో కూడా కోవర్ట్ ఆపరేషన్లు ఉంటాయి, ద్రోహాలు ఉంటాయి, తప్పుడు సమాచారం ఉంటుంది, అభ్యర్థుల్లో తప్పుడు వాళ్ళని ఎంపిక చేయటం ఉంటుంది, రూపాయి నాణాలకు విలువ ఇవ్వటం ఉంటుంది. నేను ఇలా మాట్లాడటానికి కూడా ఒక విధంగా బాధగానే ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీద ఎవరు చెప్పాలి? రాజుగారి దేవతా వస్త్రాలు కాదు, రాజుగారి ఒంటి మీద గుడ్డలే లేవు అని చెప్పిన బుడ్డలు చెప్తేనే కదా దేశానికి తెలిసింది. అవును సార్. మరి ఎవరో చెప్పుకోకుండా నేను దేవతా వస్త్రాలను చప్పట్లు కొడతా అనేది నా బాధ. నేను ఏదో ఆశించిన వాళ్ళం కాదు. మాకేదో ఆశ ఉంటే ఆ ఆశకి మేము ఎగబడితే ఈ విధమైన ఇంటర్వ్యూ కూడా మీకు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నిజాలని నిఖార్సుగా నిగ్గు తెలుసారు. స్వార్థం శిరస్సును గండ్రగొడ్డలతో నరకగలిగిన వాడే నేటి హీరో అంటాడు బహుజన తాత్వికుడు శివసాగర్. అంటే ఖచ్చితంగా క్రింది కులాలను నేల విడిచి సాము చేస్తే ఫలితం ఉండదండి. ఆంధ్రప్రదేశ్లో నేను నాడు చెప్పాను, నేడు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామిక ప్రక్రియని డిసైడ్ చేసే వర్గాలు ఎస్సీ ఎస్టీ సార్, దళితులు, గిరిజనులు. ఈ దళిత గిరిజనుల సమూహాన్ని ప్రతిపక్ష పార్టీలు చేరాలి. ఆ చేరటంలో అలసత్వం ఉన్నమాట యథార్థం. మీరు జయహో బీసీ విన్నారా? జయహో బీసీ రేపటి సభ అదే. ఓకే. రేపటి సభ జయహో బీసీ. జయహో దళిత నిన్నారా? జయహో గిరిజన నిన్నారా? ఎందుకు ఆ శ్లోగన్ వినబట్టల్లా? ఎందుకు వినబట్టల్లా శ్లోగన్లు? ఏవి దళితకి గిరిజనకి రక్షణ చట్టాలు? ప్రత్యేకమైన ప్రణాళిక ఏది? మేనిఫెస్టో ఏది? మేమిచ్చిన మేనిఫెస్టో ఏమైంది? మా త్రిదళ పత్రం దళితులది, గిరిజనులది అని చెప్పేసి పక్కన పెట్టారా? విమర్శ చేయటం తప్పు కాదు సార్. అవును. నేను విమర్శిస్తే దాన్ని తప్పుగా స్వీకరిస్తే మనం చేయగలిగింది ఏమి లేదు. ఇది సద్విమర్శ. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం మేము. ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి కొట్లాడాలని పిలిపించిన వాళ్ళం మేము. అవును. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అని అంటాం కంటే
జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఏకవాక్య తీర్మానంతో పొత్తులు పెట్టాలని చెప్పి పొత్తులు వెళ్ళాలని చెప్పిన వాళ్ళు. ఒకే ఒక తీర్మానం, వైసీపీ పార్టీని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలి, దీని మీదే పొత్తులు ఉండాలి. నీకెన్ని సీట్లు అయినా నాకెన్ని సీట్లు అయినా నీ పవర్ ఎంతైనా నా పవర్ ఎంతైనా పవర్ పంచారం ఉండకూడదు అని మాట్లాడిన వాళ్ళం మేము. కాబట్టి హితము చెబుతాం. కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా చెప్పడమే నా ధర్మం, వినకపోతే మీ కర్మం. అంతా సాఫీగా జరిగి నిజంగా ప్రతిపక్షాలు భావించినట్టుగా విజయం నల్లేరు మీద బండిరాని అడిగితే సంతోషమే, సంతోషమే. కుడి ఎడమైతే అమరావతిని తలుచుకుంటేనే గుండెల్లో బాధ వస్తుంది. ఆ 50,000 ఎకరాలు ఏమైపోతాయని బాధ వస్తుంది. ఇప్పటికే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని చెప్పి చెప్తున్నారు. అంటే దిగాలపడ్డ రాష్ట్రంలో మా దళిత కులాల యొక్క పరిస్థితి ఏంటో అర్థం. నేను అనగ తప్పదు కానీ భాగ్యనగరంలో కూర్చొని అది హైదరాబాద్ మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే అర్థం కాదు సార్. అవును సార్, చాలామంది భాగ్యనగరం పరిగెత్తుకు వస్తుందంటారు, కానీ మేము బతికేది ఆంధ్రప్రదేశ్లో. మేము బతికేది ఆంధ్రప్రదేశ్లో. అవును, భాగ్యనగరంలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత తెలిస్తే భాగ్యనగరం కూడా జోష్యాలు చెప్తే ఏముంటుంది చెప్పండి. ఈ రోజున కోవిడ్ ఆసుపత్రి, కోవిడ్ వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే నేను బెదవాడో ఒంగోలో పోవాలి. కలిగిన వాళ్ళందరూ కూడా భాగ్యనగరం వస్తారు. జ్వరం వస్తే, తలనొప్పి వస్తే మంత్రులు ఎమ్మెల్యేలు హైదరాబాద్ వస్తారు సార్. పేరుకు మాత్రం సోఫా సోషాలిటీ ఆసుపత్రి ఒకటి కట్టామని చెప్పి చెప్తారు. అంటే దెబ్బ తగిలినోడే అబ్బా అంటాడు, తగలనోడు అబ్బా అనడు. నాకు దెబ్బ తగులుతుంది కాబట్టి నేను అబ్బా అంటాను. నేను ప్రతిపక్ష పార్టీలో తస్మత్ జాగ్రత్త అంటాను. తస్మత్ జాగ్రత్త, సరైన దిశగా నడవాలి, యుద్ధం చెయ్యాలి, ప్రజాసేనువుల్లో కలవాలి. ఆ ప్రజాసేనువుల్లో కలిసే వాళ్ళలో దళిత బహుజన కులాల వాడల్లోకి, పల్లెల్లోకి, తండాల్లోకి వెళ్ళాలి, మీరు దగ్గర తీయాలి. నాలాంటి వాళ్ళ యొక్క విమర్శని సద్విమర్శగా స్వీకరించి సరి చేసుకుంటే మంచిది. లేదు మీ అంచనాదే కరెక్ట్ అయితే అలా ఫలితాలు వచ్చినా కూడా సంతోషమే. జాగరూకత చెప్పడం అనేది ఉద్యమకారులుగా మా బాధ్యత అని చెప్పి తెలియజేస్తుంది.